नमस्कार श्री सत्य न्यूज़ को स्वागत नेनु मी श्रीनिवास श्री सत्य न्यूज़ लो मुख्यांशालु तूर्पु रायलसीम पट्टबंधुरुल उपाध्यायुल एम्मेल्सील अभ्यर्थुलु गेलिपे लक्ष्यंगा पनिचेयालन्न शासनसभ्युलु बालिनेनी श्रीनिवासरेड्डि वैसीपी जिल्ला पार्टी कार्यालयंलो मीडिया समावेशं ఎమ్మెల్సీ ఎన్నికల నిబంధనల ప్రకారం నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్న రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా శ్రీకృష్ణ దేవరాయలు తెలుగు తల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన రచయితల సమాఖ్య నాయకులు. మడనూరులో మార్మోగిన శివనామ స్మరణ రథోత్సవానికి పోటెత్తిన భక్తులు పాల్గొన్న వైసీపీ యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి వైసీపీ నాయకులు. తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీల అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని మూడు జిల్లాల కన్వీనర్ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. మార్చి 13వ తేదీ జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ తరపున మొట్టమొదటిసారిగా గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీల ఎన్నికల బరిలో వైసీపీ అభ్యర్థులను దించడం జరిగిందని బాలినేని అన్నారు. వైసీపీ అభ్యర్థులను గెలిపించినట్లయితే ముఖ్యమంత్రితో మాట్లాడి గ్రాడ్యుయేట్ల ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. 6 నెలల క్రితం అభ్యర్థులను ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగిందని పార్టీ బలపరిచిన అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారని జిల్లాలోని ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు గెలుపుకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అభ్యర్థులు శ్యాంప్రసాద్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు జంకే వెంకటరెడ్డి ఎమ్మెల్యేలు సుధాకర్ బాబు మద్దిశెట్టి వేణుగోపాల్ నాగార్జున రెడ్డి అన్న రాంబాబు నియోజకవర్గ ఇన్ఛార్జీలు వరికుటి అశోక్ బాబు కరణం వెంకటేష్ బాచిన కృష్ణ చైతన్య పాల్గొన్నారు. మార్చి 13న టీచర్స్ మరి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మరి జరుగుతున్నాయి. దానికి సంబంధించి ఎమ్మెల్యేలందరూ కూడా మేము కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. టీచర్స్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా చంద్రశేఖర్ రెడ్డి గారు అలాగే గ్రాడ్యుయేట్స్ అభ్యర్థిగా శ్యాంప్రసాద్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అందరూ కూడా గత 6 నెలల నుంచి కూడా ప్రచారం జరుగుతూ ఉంది. 6 నెలల క్రితమే డిక్లేర్ చేయడం జరిగింది వీళ్ళిద్దరు అభ్యర్థుల్ని. ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్ పార్టీ సంబంధించినటువంటి బలపరుస్తున్నటువంటి అభ్యర్థులు ఇద్దరిని కూడా గెలిపించేదానికోసం ఎమ్మెల్యేలందరూ కూడా కృషి చేయడం జరుగుతుంది. పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మరి మొట్టమొదటిసారిగా ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కానీ టీచర్స్ ఎలక్షన్స్ కానీ పార్టీకి సంబంధించి మొట్టమొదటిగా ఎమ్మెల్సీలు ఎలక్షన్స్లో పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ప్రెస్టీజ్గా తీసుకొని ఈ ఎలక్షన్స్ని గెలిపించాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నా. ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశానుసారం మరి ఆయన పెట్టినటువంటి అభ్యర్థుల్ని గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఎమ్మెల్యేలకి ప్రతి నాయకులకి ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా గెలుపు ఫస్ట్ టైం ఇట్లా పార్టీకి సంబంధించి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టీచర్స్ ఎమ్మెల్సీలు పార్టిసిపేట్ చేస్తున్నారు. కాబట్టి ప్రజలు అందరూ కూడా టీచర్స్ కానీ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా అధికార పార్టీలో ఉన్నటువంటి పార్టీలో ఎమ్మెల్సీలు చేస్తే వాళ్ళ టీచర్స్ సమస్యలు కానీ అలాగే గ్రాడ్యుయేట్స్ ఉన్నటువంటి సమస్యలు కానీ అన్నీ కూడా పనులు చేసుకోవచ్చు అనే అభిప్రాయానికి ప్రజలు కూడా వచ్చిన్నారు. ఖచ్చితంగా కూడా ఇద్దరు అభ్యర్థులు ఎమ్మెల్సీలో గెలుస్తారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి దీనికి సంబంధించినటువంటి ఎలక్షన్ సంబంధించిన కార్యాచరణ అందరూ కూడా మేము రూపొందించుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా కూడా ఎలక్షన్స్కి ప్రెస్టీజ్గా తీసుకొని ఎలక్షన్స్ గెలిపించుకుంటామని కూడా తెలియజేసుకుంటాం. తూర్పు రాయలసీమ ఉమ్మడి ప్రకాశం నెల్లూరు చిత్తూరు జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా పేరు ప్రకటించడం జరిగింది. నా పేరు పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి. దాదాపుగా బహుశా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా పట్టభద్రుల ఎన్రోల్మెంట్ ఓటర్ ఎన్రోల్మెంట్ జరగడం జరిగింది. దాదాపుగా 3,90,000 పైచీలకు గ్రాడ్యుయేట్స్ ఎన్రోల్ చేసుకోవడం జరిగింది. మూడు జిల్లాలకు సంబంధించి 36 నియోజకవర్గాలు ఉంటే 36 నియోజకవర్గాలకు సంబంధించిన శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ రీజనల్ కోఆర్డినేటర్లు కానీ ఎంపీలు రాజ్యసభ సభ్యులు కానీ జిల్లా అధ్యక్షులు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా మమ్మల్ని హక్కును చేర్చుకున్నారు. కాబట్టి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఎన్రోల్మెంట్ చేసుకోవడం జరిగిందని చెప్పి మీకు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మార్చి 13న జరిగే ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు 1 అనే అంకె వేసి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి పక్కన ఈరోజు
ఎవరైతే ఎన్రోల్ చేసుకున్నారో పట్టభద్రుల మహాశయులందరికీ కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేసుకుంటూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నిరుద్యోగ యువతకు సంబంధించి గాని ప్రైవేట్ ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కావచ్చు అదే విధంగా ఇతర రంగ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి అన్ని సంస్థల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులందరికీ కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అదే విధంగా శాసనసభ్యులు గాని శాసనమండలి సభ్యులు గాని అందరూ కూడా మీ వాణిని బాణిని కౌన్సిల్లో వినిపించే దానికి ఒక అవకాశం కల్పించాలని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈ రోజు ఏదైతే చిన్న చిన్న సమస్యలు ప్రభుత్వ పాఠశాలలు గాని ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఇప్పటికే పరిష్కార మార్గం చూపించడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా పెద్దలందరి సహాయ సహకారాలతో ప్రభుత్వం మధ్య ప్రైవేట్ అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కానీ ఉపాధ్యాయుల సిబ్బందికి అందరికీ కూడా మేము ఒక బాటగా ఉండి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేము కూడా మీ అడుగులు అడుగేసుకుంటూ ముందుకు నడుస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరొకసారి మార్చి 13న జరిగే ఎన్నికకు సంబంధించి పేర్నాట్ శ్యాంప్రసాద్ రెడ్డి అనే గ్రాడ్యుయేట్ క్యాండిడేట్గా నిలబడుతున్నాను కాబట్టి నాకు ఒకటి అంకె వేసి ఆశీర్వదించవలసిందిగా మీ ద్వారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నా పేరు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. నేను ఈ తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్సిబి క్యాండిడేట్ని అనౌన్స్ చేయడం, అందులో భాగంగా నేను కంటెస్ట్ చేయడం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. మొట్టమొదటిసారిగా ఈ మూడు జిల్లాలకు పూర్వపు మూడు జిల్లాలకు సంబంధించి పెద్దలు గౌరవనీయులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు దీనికి ఆయన పూర్తి బాధ్యతలు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి ఆయన ఆధ్వర్యంలో ఈరోజు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇన్ఛార్జెస్ అందరితో కూడా మీటింగ్ నిర్వహించడం జరిగింది. ప్రభుత్వం విద్యా వ్యవస్థకి చాలా ప్రాధాన్యతనిస్తూ ఉంది. మనం కనుక చూస్తే గతంతో కంపేర్ చేస్తే ఈరోజు గవర్నమెంట్ ఇనిషియేషన్స్ చాలా అద్భుతంగా కూడా డెవలప్ అవుతూ ఉన్నాయి. అయితే ప్రభుత్వం నుంచి ఈ టీచర్స్ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళకి కావాల్సినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనే విషయాలు అక్కడక్కడ కూడా మనకు వినబడతా ఉన్నాయి. వీరందరినీ మళ్ళీ మనం అందరికీ దగ్గరికి తీసుకునేలాగా వారికి మనం ఒక భరోసాగా ఉండాలి. వారందరినీ ఒక ధైర్యాన్ని నింపి ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇంకా డెవలప్ చేసే క్రమంలో మనం అందరికీ కూడా చేరువు కావాలన్న ఆలోచనతో పెద్దలందరూ కూడా ఈరోజు మాట్లాడడం చాలా సంతోషాన్ని కూడా ఇచ్చింది. సో తప్పకుండా గవర్నమెంట్ కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్కి అంత ప్రయారిటీ ఇస్తూ ఉంది కాబట్టి మరి రేపు జరగబోయేటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరూ కూడా మొదటి ప్రాధాన్యత ఓటు అంటే నా పేరు నా ఫోటో ఉంటుంది ఆ పక్కన ఒకటి అనేస్తే ఆ ఓటు వ్యాలిడ్ అవుతుంది, దాన్నే మొదటి ప్రాధాన్యత ఓటు అంటాము. అలా అందరూ కూడా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించగలిగినప్పుడు మీ అందరితో కలిసి నడిచే అవకాశం కానీ మీ అందరి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాటిని పరిష్కరించడంలో తప్పకుండా చిత్తశుద్ధితో ప్రయత్నిస్తాను, కష్టపడతానని నేను అందరికీ కూడా మనస్ఫూర్తిగా. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్ రూములు సంసిద్ధం చేశామని సంయుక్త కలెక్టర్ అభిషేక్ కిషోర్ ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనాకు తెలిపారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లు ఓటర్ల విచారణపై అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా నుంచి జేసీ అభిషేక్ కిషోర్, డిఆర్ఓ చినబోబులేసు, మార్కాపురం సబ్ కలెక్టర్ సేతు మాధవన్, ఒంగోలు కనిగిరి ఆర్డీఓలు విశ్వేశ్వరరావు, సందీప్ కుమార్తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. The second is regarding one issue related to RJD Kadapa. Kadapa district office and the report here it is collected. Karnool is last time actually we did the paints and instead of new ones to be taken. Polling Pakhran Lens Tech Center and the pilot sent for training purposes. On the job site there will be disposal of within bank only 2 and 5 are pending. Those service certificate issue. Yes, sir. Yes, Prakash. Sir, good afternoon, sir. Sir, collector sir is on leave, sir. Joint collector respondent, sir. Sir, regarding disposal, sir, we have cleared all the pendencies, sir, but only 3 are shown pending, sir. They are pushed to ERO's login, sir, after due verification. Coming to duplicate and doubtful orders, sir, we have deleted one doubtful order, sir. Remaining 10 doubtful and all the duplicate orders, sir, that is 329 in teachers, 329 in graduates and 5 in teachers are to be retired, sir. We have conducted inquiry and obtained report from the fields.
And regarding other arrangements, sir, our ballot boxes are ready, sir. We have submitted all the proposals for interim strong rooms and distribution and reception centers, sir. We have constituted all the teams, sir. We have established one control room to monitor all the NCC regarded violations and complaints, sir. And we have submitted a report for all the complaints received till date, sir. That is from our side, sir. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రకాశం జిల్లా రచయితల సమాఖ్య ఆధ్వర్యంలో గాంధీ పార్కు ఎదురుగా గల శ్రీకృష్ణదేవరాయ తెలుగు తల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రపంచ భాషల్లో ఎవరి ప్రాంతీయతను బట్టి వారి భాష వారికి మక్కువని, తెలుగు భాషను సుసంపన్నం చేసిన ఎంతోమంది మహనీయులను స్మరించుకోవటం భాషాభిమానులుగా అందరి బాధ్యత అని కవి నాగభైరవ ఆదినారాయణ అన్నారు. తెలుగుని కాపాడుకోవాల్సినటువంటి ఖచ్చితమైనటువంటి పరిస్థితి వచ్చినటువంటి సమయంలో ఈ విగ్రహాలకి దండలు వేయటం ద్వారా, నివాళులు అర్పించడం ద్వారా కాస్తంతన్నా సరే ప్రజల్లో ఒక తెలుగు పట్ల చైతన్యం, కనీసం అమ్మ అని ఒక పిలిపించుకోవాలి, ఆ మమ్మీ డాడీ బదులు నాన్న అని పిలవాలి, పర్యాయ పదాలైనటువంటి తెలుగుని కాపాడుకోవాలి, అద్భుతమైన సుందరమైన భాష అనేటువంటి ఒక చైతన్యం కలిగించే దాంట్లో భాగంగా ఇవాళ సాయంత్రం కూడా ఒక నారాయణ స్కూల్లో ఒక కార్యక్రమం జరుగుతోంది. ప్రకాశం జిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో, రచయిత సమాఖ్య ఆధ్వర్యంలో అందులో సింహాద్రి జ్యోతిర్మయ గారికి, గుంటూరు సత్యనారాయణ గారికి అట్లాంటి సాహితీవేత్తలకు సన్మానం జరుగుతుంది. తదనంతరం పిల్లలకి వివిధ పోటీల్లో బహుమతులు భాష అనేటువంటిది మనుషుల యొక్క జీవం. ఆ భాష కనుక సక్రమంగా లేకపోయినట్లయితే, ఆ భాషను కాపాడుకోకపోయినట్లయితే ఆ జాతి నిర్వీర్యం అయిపోతుంది. ఈరోజు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా భాషామ తల్లికి వందనాలు అర్పిస్తూ ఈ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కవులు, రచయితలు, సాహితీవేత్తలు అందరూ కూడా ఈ తెలుగు తల్లి విగ్రహానికి, దానితో పాటుగా ఆ పక్కనే ఉన్నటువంటి సాహితీ సమరాంగణ సార్వభౌముడు మహాకవి అష్టదగ్గిదారుని పోషించినటువంటి కృష్ణదేవరాయలకి, అట్లాగే తెలుగు భాషలో కొత్త నుడికట్టును ప్రవేశపెట్టినటువంటి అన్నమాచార్యులకి మేము దండలు వేసి పూలమాలలతో వాళ్ళని పూజించి మా యొక్క ఆనందాన్ని తెలియజేశాం. అరుణ్ చెప్పినట్లుగా ఈరోజు సాయంకాలం తెలుగు అంటే నీ జాతి కీర్తి, అటువంటి తెలుగు కోసం మనందరం నిరంతరం తప్పించాల్సిన అవసరం ఆసన్నమైంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న 6700 భాషల్లో దాదాపుగా 3600 పైచలకు కనుమరుగైపోయినని చెప్పి అంతర్జాతీయ మాతృభాష సంస్థ తన నివేదికలు తెలిపింది. ఈ సందర్భంలో మన సాంప్రదాయాలను, మన ఆచారాలను, మన పండుగలను, మన సంస్కృతులను కాపాడుకోవాలంటే మన భాషను కాపాడుకోవాల్సిన అవసరం, ఔన్నత్యం ఎంతో ఉంది. ఆ దిశగా మనం అందరం కృషి చేయాలని చెప్పి ప్రతినిపూర్తం అందులో భాగంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికారులు అందరూ సంసిద్ధంగా ఉండాలని ఇన్ఛార్జి కలెక్టర్ అభిషిత్ కిషోర్ మండల అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్లో మండల తహసీల్దార్ కె మురళితో పాటు మండల స్థాయి అధికారులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ప్రధానంగా ఇళ్ల స్థలాలు, ఉద్యోగులు ఉదయం సాయంత్రం ఆన్లైన్లో ముఖ ఆధారిత హాజరుతో పాటు మరో 14 అంశాలపై సమీక్షించారు. మరికొడి 111 నుండి చేశారు సార్, కొండేపి 200 ఉన్నాయి సార్. ఈరోజు 64గా ఉన్నాయి సార్, అవి తగ్గిపోయింది, 64గా ఉన్నాయి. ఈరోజు సాయంకాలం క్లోజ్ చేస్తాం సార్. చెప్పు సమాధానం ఎందుకు అంటారు? చేస్తాం.
నగరంలోని కేశవరాజు కుంట పరిసర ప్రాంతాల్లో కమిషనర్ వెంకటేశ్వరరావు పర్యటించారు. శానిటేషన్ స్పెషల్ డ్రైవ్లో భాగంగా డివిజన్లోని ప్రాంతాలను పరిశీలించారు. ప్రతిరోజు చెత్త తీసుకువెళ్లే ఆటోలలో తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఆటోలకు అందించే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను జేసీబీల సహాయంతో తొలగించేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. కాలువలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం సచివాలయంలో సిబ్బందితో సమావేశం నిర్వహించారు. జగనన్న భూ సర్వే భూరక్ష పథకం అమలు తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. ప్లానింగ్ సెక్రటరీ లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. సమగ్ర భూ సర్వే పూర్తి చేసి కంప్యూటర్లో క్రోడీకరించాలని ఆదేశించారు. డివిజన్లోని అసెస్మెంట్ మొత్తం రిజిస్టర్లో నమోదు చేయాలని అన్నారు. యావరేజ్ రోజువారీ 15-15 వస్తుంది సార్. నిన్న ఒకరోజు 24 వచ్చింది. శుక్రవారం వెళ్తున్నారు. వారం ఉంది మేడం గారు ఎంత స్టాక్ అందరు వెళ్ళాలి. ఆల్ ఫంక్షనల్ స్టేట్స్ అండ్ వారంటీస్ మా స్టేట్స్ ఫోటోస్ లేదు. వాళ్ళు అడగాలి. వాళ్ళు నోట్స్ ఇవ్వాలి. ఎన్ని నోట్స్ ఎన్ని ఇచ్చారు? ఫిబ్రవరిలో దాదాపు 12-21 మంది తీసుకొచ్చారు. ఎవరు వాళ్ళు ఎంత కట్టారు? బులెటిన్లో స్వల్ప విరామం. మడనూరు రామలింగేశ్వర ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. నాలుగవ రోజు స్వామివారి రథోత్సవాన్ని ఈవో జి రమణారెడ్డి గ్రామ పెద్దల ఆధ్వర్యంలో కన్నుల పండుగగా నిర్వహించారు. ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు, వైసీపీ యువనేత ప్రణీత్ రెడ్డి, ఈవో రమణారెడ్డి, ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, ఎంపీడీఓపీ సుజాత, ఆళ్ల రవీంద్రారెడ్డి, బద్దేల పుల్లారెడ్డి, లింగారెడ్డి సతీష్ రెడ్డి, బి శంకర్ రెడ్డి, సర్పంచ్ గంగవరపు కోటేశ్వరరావు, బద్దెల ప్రమోద్ రెడ్డి, బద్దెల పుల్లారెడ్డి, కేశవరపు కోటిరెడ్డి, సంజీవ్ రెడ్డి తదితరులు రథానికి పూజలు చేశారు. వేద పండితులు హారతులు ఇచ్చిన అనంతరం భక్తులు శివనామస్మరణ చేస్తూ రథాన్ని ముందుకు లాగారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో మడనూరు నుంచి ఈతమొక్కల వరకు జనసంద్రంగా మారింది. డిఎస్పీ ఉప్పుటూరి నాగరాజు ఆధ్వర్యంలో సిఐ రాఘవరావు, ఎస్ఐ కుక్కిలగడ్డ మధుసూదన్ రావు, పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. రోడ్డు మార్గంలో పులుపులు ఉన్నాయి కాబట్టి పోలీసు శాఖ వారు అప్రమత్తంగా ఇంతమొక్కల గ్రామాల్లోకి రథోత్సవం వచ్చేసింది. కొంచెం జరగండి, పక్క జరగండి. స్వామి కష్టంతో ఉన్నారు, మన భక్తులు ఉన్నారు. శివాయ
చివరి దశకు చేరుకున్నాయి. ఈరోజు స్వామివార్ల రథోత్సవం మడనూరు గ్రామం నుంచి ఈతమొక్కల గ్రామానికి బయలుదేరి వెళ్ళింది. రేపు సాయంత్రం 4 గంటల నుంచి ఈతమొక్కల నుంచి ఈ రథోత్సవం బయలుదేరి పాదుకు చేరుకుంటుంది. తరువాత హోమం పూర్ణావతి కార్యక్రమంతో ఈ మహాశివరాత్రి తిరునాళ్ళు ముగించబడతాయి. 18వ తారీఖు మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. 19వ తారీఖు ఉదయాన్నే స్వామివారికి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ తర్వాత సముద్ర స్నానాలు. రేపు ఉదయం 9:30 గంటలకు మహాచండీ హోమం, మహారుద్ర హోమం మరియు సాయంత్రం మహాపూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా రేపు రథం పాదుకు చేరటం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఈ 4 రోజుల నుంచి కూడా నిరంతర ప్రసాద వినియోగం జరుగుతూనే ఉంది. అలాగే అర్చకులకి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు రోజు రాగిజావ అందించేందుకు అవసరమైన బెల్లం పొడి, రాగిపిండిని శ్రీ సత్యసాయిబాబా సెంట్రల్ ట్రస్ట్ తరఫున జిల్లా అధికారులకు పంపిణీ చేయడం జరిగింది. శ్రీ సత్యసాయిబాబా సెంట్రల్ ట్రస్ట్ ప్రతినిధి కోటిల శ్రీనివాసరావు జిల్లా పౌర సరఫరాల సంస్థ డిఎం గ్లోరియాకు 736 బస్తాల బెల్లం పొడి, 736 బస్తాల రాగిపిండి బస్తాలను అందజేశారు. సత్యసాయి సేవా సమితి అందజేసిన నిల్వలను ప్రభుత్వ గోదాముల్లో నిల్వ చేశారు. కార్యక్రమంలో జిల్లా యూత్ కోఆర్డినేటర్ పేర్ని సాయికృష్ణ, పౌర సరఫరాల సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. సింబల్ దగ్గరగా వచ్చి ఒకసారి మనుషుల కంటే సింబల్ పడి వస్తుందండి. మేడం గారు వస్తుంది దగ్గరగా. నగరంలోని కేశవస్వామిపేటలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి నగరోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆదిదేవుడు రావణ బ్రహ్మ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన కళారాలు ఆకట్టుకున్నాయి. ఆలయ చైర్మన్ ఈదుపల్లి గురునాథరావు, ఈవో డి రజనీకుమారి, ధర్మకర్తల మండలి సభ్యులు కుర్రా ప్రసాద్ బాబు, పుచ్చకాయల గోవర్ధన్ రెడ్డి, ఈమని మదన్మోహన్, కరేటి కిరణ్ బాబు, జూటూరి గీతాకుమారి, నెమ్మాని హరిప్రియాదేవి, ఉత్సవ ఉభయదాతలు దాసరి నారాయణరావు, త్రిపురం మల్లికార్జున, బేతంశెట్టి హరిబాబు, వీరాస్వామి, వీరాంజనేయస్వామి దేవస్థాన చైర్మన్ వీరాంజనేయ రెడ్డి, సూపర్ బజార్ డైరెక్టర్ వి మురళి, కారంశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు. అర్చక స్వాములు, ప్రసాద్ శాస్త్రి, రామకృష్ణ స్వాములు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓం నమ శివాయ. శ్రీ గంగాన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానం కేశవస్వామిపేట ఒంగోలు ఈ రోజున మహాశివరాత్రి విశేష పర్వదిన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజున రావణ బ్రహ్మ వాహన సేవ నగరోత్సవ కార్యక్రమం ప్రారంభం చేశాం. ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఈ స్వామివారు ఎవరైతే రావణ బ్రహ్మస్వామి మీద ఈశ్వరుడు కూర్చొని ఉండగా ఎవరైతే దర్శనం చేసుకుంటారో
వారికి ఈశ్వరుడి యందు అత్యంత భక్తి ప్రపత్తులు కలుగుతాయని శాస్త్రం. రావణ బ్రహ్మ ఈశ్వరుడి మీద అచంచలమైన భక్తితోటి ఆ కైలాస పర్వతాన్ని ఆయన 10 కంఠాలు 10 తలల మీద పైకి ఎత్తినటువంటి సందర్భం. ఆ పరమేశ్వరుడు ఆ రావణ బ్రహ్మ యొక్క శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న మహాశివరాత్రి పర్వదిన వేడుకలలో ఈ రోజున 6వ రోజు ఈ రోజున రావణ బ్రహ్మ వాహనంపై శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారు బ్రహ్మాండమైన నగరోత్సవ కార్యక్రమంలో పురవీధుల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈరోజు ఈ ఊరేగింపు కార్యక్రమంలో అమ్మవారు వేషధారులు మరియు తప్పెట్లు మేళతాళాలతో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి నగరోత్సవాన్ని బ్రహ్మాండంగా ఊరేగింపు నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు స్వామివారి 2009 తర్వాత 14 సంవత్సరాల అనంతరం ఒంగోలు నగరంలో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి నగరోత్సవం అత్యంత వైభవపేతంగా నయన మనోహరంగా మేళతాళాలతోటి కోలాటాలతోటి డప్పు వాయిద్యాలతోటి అత్యంత వైభవపేతంగా నగరోత్సవం కన్నుల పండుగ జరుగుతున్నది. ఎయిడ్స్ బారిన పడిన వారు క్రమం తప్పకుండా మందులు వాడుతున్న వారిలో కాలేయ సమస్య తలెత్తుతుంది. దీనికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ హెపటైటిస్ బి వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించింది. ఎయిడ్స్తో బాధపడే వారందరికీ నెలకు ఒకసారి చొప్పున 3 నెలల్లో 3 డోసులు హెపటైటిస్ బి వ్యాక్సిన్ వేయనున్నారు. జిల్లాలోని చీరాల, ఒంగోలు, మార్కాపురం ఏఆర్టీ సెంటర్లో ఎయిడ్స్ బాధితులకు హెపటైటిస్ బి వ్యాక్సిన్ వేస్తున్నారు. ఎయిడ్స్ బారిన పడిన వారు క్రమం తప్పకుండా మందులు వాడుతున్న వారిలోని శరీర భాగాలపై ఎయిడ్స్ కారక వైరస్ దాడి చేస్తూనే ఉంటుంది. ఇటీవల కాలంలో ఎయిడ్స్ బాధితుల్లో కాలేయ సమస్య తీవ్రతరంగా ఉన్నట్లు తేలింది. కాలేయ సమస్య తలెత్తకుండా ఉండేందుకు బాధితులకు హెపటైటిస్ బి వ్యాక్సిన్ వేసేందుకు ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ అన్ని జిల్లాలకు ఈ వ్యాక్సిన్ చేరవేసింది. జిల్లాలోని ఏఆర్టీ సెంటర్లలో మందులు తీసుకునేందుకు వచ్చిన ఎయిడ్స్ బాధితులకు హెపటైటిస్ బి టెస్ట్ చేస్తున్నారు. ఆ టెస్టులో నెగిటివ్ వచ్చిన వారికి వ్యాక్సిన్ వేయడం జరుగుతోంది. ఒకవేళ ఆ టెస్టులో పాజిటివ్ వస్తే మందుల కోసం వైద్యుల వద్దకు పంపించనున్నారు. ఇప్పటి వరకు 6,000 మంది ఎయిడ్స్ బాధితులకు హెపటైటిస్ బి టెస్ట్ చేస్తే వారిలో 3,000 మందికి నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. వారందరికీ వారు మందులు తీసుకునే ఏఆర్టీ సెంటర్లలో హెపటైటిస్ బి వ్యాక్సిన్ వేయనున్నారు. సో ఎయిడ్స్ వ్యాధి గ్రస్తుల్లో కొంతమందికి ఈ రిస్క్ బిహేవియర్ వల్ల హెపటైటిస్ బి అనే జబ్బు, కాలేయానికి సంబంధించిన జబ్బు రావడం జరుగుతుంది. ఇది చాలా ప్రమాదకరమైన వ్యాధి ట్రీట్మెంట్ లేకపోతే. ఇప్పుడు ఏంటంటే ఈ వ్యాధి ఎలా వ్యాపిస్తుందంటే, ఇది కూడా ఎయిడ్స్ లాగే లైంగిక సంబంధాల వల్ల, తర్వాత శరీరంలో స్రవించే వీర్యము మొదలగు ద్రవాల వల్ల, అట్లాగే కలుషితమైన నీడిల్స్ వల్ల, అట్లాగే తల్లి నుంచి బిడ్డకు కూడా ఇది సోకే ప్రమాదం ఉంది. కనుక గవర్నమెంట్ ఏపీ శాక్స్ ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ వారి సూచనల ప్రకారము ఇప్పుడు అందరికీ హెపటైటిస్ బి వ్యాక్సిన్ అనేది వేయడం జరుగుతుంది. ఆల్రెడీ జిల్లాలో 6,000 మందిని టెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళలో దాదాపు 3,000 మందికి నెగిటివ్ వచ్చింది. సో నెగిటివ్ వచ్చిన వాళ్ళకు హెపటైటిస్ బి వ్యాక్సిన్ వేస్తాము. ఎవరికైతే ఈ వ్యాక్సిన్ వేయలేదో వాళ్ళకు హెపటైటిస్ బి కోసము టెస్ట్ చేస్తాం. ఆస్ట్రేలియన్ యాంటీజెన్ టెస్ట్ అంటారు, HBSAG. ఆ టెస్ట్ చేసి టెస్ట్లో పాజిటివ్ అయితే డాక్టర్ దగ్గర పంపిస్తాం మందుల కోసం. టెస్ట్లో కానీ నెగిటివ్ అయితే వాళ్లకు హెపటైటిస్ బి వ్యాక్సిన్. ఇది 3 డోసులు వేస్తామండి. ఫస్ట్ డోసు వచ్చిన రోజు, తర్వాత నెలకు 2వ డోసు, మా తర్వాత నెలకు 3 డోసులతో కంప్లీట్ అయిపోతుంది. తర్వాత ఇది అన్ని ఏఆర్టీ సెంటర్స్లో అంటే ఒంగోలు, చీరాల, మార్కాపురం సెంటర్స్లో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. సో అందరి ఎయిడ్స్ పేషెంట్లకి టెస్ట్ జరగాలి. అందరూ నెగిటివ్ ఉన్న వాళ్ళందరికీ హెపటైటిస్ బి వ్యాక్సిన్ అనేది ఫ్యూచర్లో రాకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. మేము దీన్ని 100% సాధించాలని పట్టుదలతో ఉన్నాము. బహుశా ఏపీ టీచర్స్ గిల్డ్ జిల్లా శాఖ ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్ డైరీలను జిల్లా విద్యాశాఖ అధికారి పిల్లి రమేష్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏపీ టీచర్స్ గిల్డ్ జిల్లా అధ్యక్షుడు కె వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి సిహెచ్ ప్రభాకర్ రెడ్డి, ఆర్థిక కార్యదర్శి కె రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. బులెటిన్లో స్వల్ప విరామం. వడ్డెర్లకు సముచిత స్థానం వైసీపీలోనే లభించిందని వడ్డెర సంక్షేమ సంఘం అధ్యక్షుడు తన్నీరు ఆంజనేయులు అన్నారు.
వైసీపీ ఒడ్డెర్లకు 2 ఎమ్మెల్సీ స్థానాలు ఇచ్చినందుకు ఒంగోలు కలెక్టరేట్ వద్ద దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్గాలను గుర్తించి ఎమ్మెల్సీలను కేటాయించడం సంతోషించదగ్గ విషయమని సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఒడ్డెర్లకు ఒక్క వైసీపీ మాత్రమే సముచిత స్థానం ఇస్తుందని అన్నారు. రానున్న రోజుల్లో వైసీపీకి అండగా ఉంటూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకునేంత వరకు ఒడ్డెర్లందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు గుంజి ఏడుకొండలు, గుంజి బుజ్జి, గజేంద్ర, వేమన సుబ్బారావు, తమ్మిశెట్టి కిషోర్, పల్లపు రమాదేవి, ఒడ్డెర్ల సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ రోజున మా జాతి చాలా శుభ పరిణామం. మేము ఎన్నో రోజుల నుంచి కష్టపడుతూ మేము రాజ్యాధికారం కోసం ఎన్నో ఉద్యమాలు చేసాం. దాన్ని గమనించి ఈ రోజున మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మాకు 2 ఎమ్మెల్సీ సీట్లు కేటాయించడం మాకు చాలా సంతోషదాయకం. అదేవిధంగా 14 సీట్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కేటాయిస్తే అందులో 2 సీట్లు మాకు ఇవ్వటం మేము చాలా ఆనందంగా భావిస్తున్నాం. అతనికి మా వడేరాల సేవా సంఘం తరఫున రాష్ట్ర వ్యాప్తంగా మా వడేళ్ళందరూ కూడా ఆయనకి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పార్టీలకు అతీతంగా కూడా మేము అతనికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా యేసురత్నం గారు కూడా గుంటూరు 2 ఎమ్మెల్యే సీట్ ఇస్తే స్వల్ప మెజార్టీతో ఓడిపోయిన ఆయన్ని తన గుండెల్లో పెట్టుకొని ఆయన యేసురత్నం గారికి మళ్ళీ గుర్తించి ఈరోజున మళ్ళీ ఎమ్మెల్సీ సీటు ఇచ్చారు. అదేవిధంగా మాకు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జయమంగళ వెంకటరమణ గారికి కూడా, కైకలూరు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారికి కూడా ఈరోజు పిలిచి అతను గౌరవించి ఎమ్మెల్సీ సీటు కేటాయించడం జరిగింది. దానికి కృతజ్ఞతగా ఈ రోజున మేము రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారికి మేము పాలాభిషేకాలు చేస్తున్నాం. ప్రతి ఒక్కరం కూడా మాకు ఉన్నటువంటి విశ్వాసం మీద మేము ఈ రోజున పాలాభిషేకం కార్యక్రమం చేస్తున్నాం. ముందు కాలంలో కూడా మేము మాకైతే మమ్మల్ని అయితే ఎవరైతే గుర్తించారో, మాకైతే ఎవరైతే మా రాజ్యాధికారంగా మేము తీసుకోవడం మాకు సపోర్ట్ చేశారో, ఆ పార్టీకి మేము ఎన్నెండు ఉండి వాళ్ళని అధికారంలో తీసుకురావడానికి కూడా మేము ఎప్పుడు సాయశక్తిలా మేము ప్రయత్నం చేస్తాం. రాబోయే కాలంలో ఇంకా రేపు వచ్చే ఎన్నికలు 2024 ఎన్నికల్లో కూడా మాకు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి మా యేసురత్నం గారికి కూడా మంత్రి పదవి కూడా ఇచ్చినట్టయితే మేము ఇంక మీరు తిరగలేదు, మీరు అధికారంలోకి రావడానికి బీసీ కులాలన్నీ కూడా కలుపుకొని మేము మీకు సపోర్ట్ చేసి మేము మళ్ళీ అధికారంలో తీసుకొస్తానని కూడా మా సాయశక్తిని. సర్వేంద్రియాణం నయనం ప్రధానం. అయితే కళ్ల ముందే ప్రపంచమంతా ఉండేలా క్షణాల్లోనే సమాచారం తెలిపేలా అధునాతన సాంకేతిక నైపుణ్యాల వలన తెలుసుకోగలుగుతున్నాం. అయితే జీవన శైలిలో వచ్చిన ఈ వేగం వలన మనకు తెలియకుండానే మన ఆరోగ్యం పాడవుతుంది. మరీ ముఖ్యంగా సెల్ఫోన్లు, టెలివిజన్లు, కంప్యూటర్లు మన దైనందిన జీవితంలో భాగమైపోవడం వలన ప్రధానంగా కళ్ళ సమస్య ఏర్పడుతుంది. ఆ సమస్యలను ప్రారంభంలోనే గుర్తించి తగిన చికిత్స తీసుకోకపోతే చూపు పోయే ప్రమాదం ఉందని వైద్యులు అంటున్నారు. ప్రస్తుత ఆధునిక జీవన శైలిలో కొన్ని విషయాలు, పనులు సర్వసాధారణంగా మారిపోయాయి. అందులో ఆఫీసులో పని ఒత్తిడి, కళ్లకు కంప్యూటర్ వల్ల శ్రమ తప్పదు. ఆఫీస్ ముగిసిన తర్వాత ఇంటికి వచ్చి రాగానే ఇక ఫ్రెండ్స్తో చాటింగ్, అప్పుడు కూడా కళ్ళకు రెస్ట్ ఉండదు. ఇవి పూర్తి కాగానే నిద్రపోదామని అనుకుంటూనే సమయమే తెలియకుండా టీవీని చూడటం మొదలు పెడతాం. ఇలా చేస్తే కళ్ళ ఆరోగ్యం ఏమవుతుంది ఆలోచించరు. కంటికి సంబంధించి ఏమైనా సమస్య వస్తే అప్పుడు ఇబ్బంది పడతారు. టీవీల ముందు, కంప్యూటర్ల ముందు గంటల తరబడి గడపటం వల్ల క్రమంగా కంటికి సంబంధించిన సమస్యల బారిన పడతారు. సరైన నిద్ర లేకపోవడంతో కళ్ళ కింద నల్లటి చారలు, కంటి చూపు తేడాగా ఉండడం మరియు మందగించడం వంటివి సమస్యలు ఎదుర్కోవాలి. అంతేకాకుండా కళ్ళ మంటలు, కళ్ళ నుండి నీరు కారటం వంటివి జరుగుతుంటాయి. కళ్ళ బాధలు వేధిస్తుంటాయి. ఆరోగ్యకరమైన కళ్ళ ఆరోగ్యానికి సరైన మాయిశ్చరైజర్, పోషణ మరియు కళ్ళకు సరైన వ్యాయామం వల్ల కళ్ళు ఆరోగ్యంగా మరియు పర్ఫెక్ట్గా కనుచూపు ఉంటుంది. ఇలాంటి సమస్యలు ఏర్పడకుండా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవటమే కాకుండా అందమైన కళ్ళను, మెరుగైన చూపును జీవితకాలం పొందవచ్చు. కళ్ళ సమస్యల గురించి, కళ్ళకి చిన్నపిల్లలు పోషకాహారం బాగా తీసుకోవాలి. పోషకాహారం అంటే పాలు, గుడ్లు, ఆకుకూరలు ఇలాంటివన్నీ బాగా తీసుకుంటే, చిన్నప్పటి నుంచే తీసుకుంటే బాగా వాళ్ళకి ఈ పోషకాహారం వల్ల కంటి చూపు తగ్గటం అవన్నీ లేకుండా ఉండేట్టుగా ఉంటాయి. దానిలో విటమిన్స్ అవన్నీ ఉంటాయి కదా, ఏ విటమిన్ అవన్నీ అవి జాగ్రత్తగా తీసుకోవాలి. పోతే ఈ కళ్ళలో వచ్చే జబ్బులు కొన్ని బ్లాఫరైటిస్ అని ఉంటుంది, బ్లాఫరైటిస్ కానీ లేదా కంజంక్టివైటిస్,
క్రానిక్ కంజంక్టివైటిస్ అని, ఆ క్రానిక్ కంజంక్టివైటిస్కి మేము కేసు కూడా తగ్గించాము. దాని కళ్ళెమట నీళ్లు కావటం, కళ్ళు పుసులు గట్టి అంటుకుపోవటం, పోతే మయోపియా కానీ క్యాట్రాక్ట్స్ ఇట్లాంటివి అని క్యాట్రాక్ట్ సర్జరీకి సంబంధించిన కేసులు అయ్యి అవన్నీ కూడా ఈ మేము చెప్పిన ఈ జాగ్రత్తలు అవన్నీ చిన్నప్పటి నుంచి పిల్లలకి తీసుకుంటే పోషకాహార లోపం లేకుండా ఉంటే సక్రంగా ఈ కంటి సమస్యలు అనేవి కొంతవరకు నివారణ చేసుకోవచ్చు. చలికాలంలో చర్మ సమస్యలతో పాటు కంటి సమస్యలు కూడా అధికంగా వస్తుంటాయి. దీంతో ఇతర కాలాలతో పోలిస్తే శీతాకాలంలో మీ కళ్ళ పట్ల ఎక్కువ శ్రద్ధ చూపాల్సి ఉంటుంది. వీటి సంరక్షణకై ఆరోగ్యకరమైన ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి. శరీర భాగాల్లో అతి ముఖ్య భాగమైన కంటి సమస్యలతో బాధపడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మనలోనే చాలా మందికి పొడి కళ్ళు, కంటి శుక్లం, మాక్యులర్ క్షీణత వంటి మరెన్నో కంటి సంబంధిత సమస్యలు వస్తుంటాయి. ఈ సమస్యలకు అధిక ఒత్తిడి, స్మార్ట్ ఫోన్లను ఎక్కువగా ఉపయోగించడం, తరచూ కంప్యూటర్ తెరపై గడపడం వంటివి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. మరికొన్ని కాలానుగుణంగా లేదా వాతావరణంలో వస్తున్న కాలుష్యం కారణంగా కూడా రావచ్చు. ముఖ్యంగా ఎక్కువ మందిని పొడి కన్ను సమస్య వెంటాడుతుంది. కళ్లల్లో కన్నీళ్లు తగినంతగా ఉత్పత్తి చేయకపోవడం, ఉష్ణోగ్రతలు తగ్గడం కూడా పొడి కన్ను సమస్యకు దారితీస్తుంది. విటమిన్ సి ఎక్కువగా ఉంటే ఆమ్ల ఈ శరీరానికి ఆరోగ్యాన్ని అందిస్తుంది. అంతేకాక మీ కళ్ళు అద్భుతంగా పనిచేసేలా సహకరిస్తుంది. ఇది మీ రెటీనా సంబంధిత సమస్యలను తగ్గించి రక్తనాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. విటమిన్ ఏ మరియు కే అధికంగా ఉండే ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవాలి. ఈ రెండు విటమిన్లు ఉన్న ఆహారాలను తీసుకుంటే కనుచూపు పర్ఫెక్ట్గా ఉంటుంది. విటమిన్స్ మరియు మినరల్స్ అధికంగా ఉండే పండ్లు మరియు కూరగాయలను రెగ్యులర్గా తీసుకుంటే కంటి చూపుతో పాటు కళ్ళ ఆరోగ్యాన్ని కాపాడతాయని వైద్యులు తెలిపారు. పుస్తకాలు చదివే సమయంలో మరియు కంప్యూటర్ ముందు పనిచేసేటప్పుడు మధ్య మధ్యలో చిన్న బ్రేక్ తీసుకోవాలి. 5 నిమిషాల బ్రేక్ తీసుకోవడం వల్ల కళ్ళ కండరాలు రిలాక్స్ అవుతాయి. అలాగే కళ్ళ మీద కొన్ని నీళ్లను చిలకరించుకోవాలి. తర్వాత పని ప్రారంభించాలి. దీనికి ఈ మధ్య కాలంలో ముఖ్య కారణాలు ఏదైనా కూడా అందరూ ఇది ఎలక్ట్రానిక్ యుగంతో ఈ సెల్ఫోన్ గ్యాడ్జెట్స్ కానివ్వండి, ల్యాప్టాప్స్ కానివ్వండి, కంప్యూటర్స్ దగ్గర కానివ్వండి, ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఎక్కువ టైము వాటి మధ్యలో గడపటము, వాటిని చూడటము, తరచుగా కొంతమంది ఐ స్ట్రెయిన్ తోటి రావటము, వాళ్ళకి దృష్టి లోపాలు లేకపోయినా కూడా ఐ స్ట్రెయిన్ తోటి రావటము, ప్లస్ తెలియని బాధ, సమ్ హెడేక్స్ రావటము. ఇంకొకటి సమస్య ఏంటంటే మామూలు శుక్లాలు అనుకునేది మనకి వయసు రీత్యా శుక్లము 50 తర్వాత 60 తర్వాత వచ్చే శుక్లాలు ఈ జనరేషన్లో యూజువల్గా 40 నుంచి 50 లోపల చాలామందికి శుక్లాలు వస్తున్నాయి. వాళ్ళకి మళ్ళీ వేరే వంటి సమస్యలు ఏముండవు, అంటే షుగర్ ఉండదు, బీపీ ఉండదు, మిగతా ఆరోగ్య సమస్యలు లేకుండా కూడా 40 నుంచి 50 సంవత్సరాల వయసు వాళ్ళకి శుక్లాలు వస్తున్నాయి. అది ఆశ్చర్యకరం. అది కూడా చెప్పాలంటే మనం ఓవరాల్గా ఈ పొల్యూటెడ్ యుగంలో ఉన్నాం. మనకి ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం కానీ, కరెక్ట్గా ఆహార లోపాలు ఉండటం కానీ, మనం తినే మంచి ఆహారం అనుకున్నా కూడా మనం దాంట్లో ఏదో ఒక రకమైన సమస్య ఆహార లోపాలు ఉండటం వల్ల మాత్రమే ఇవన్నీ శుక్లాలు కూడా తక్కువ వయసులో వస్తున్నాయి. సో వీలైనంత వరకు మనం శుక్లాలు కూడా షుగర్ సమస్యలు కూడా వీలైనంత వరకు స్ట్రిక్ట్గా కంట్రోల్ పెట్టుకోగలిగితే ఈ కంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాము. శీతాకాలపు ఆకుపచ్చ కూరల్లో బచ్చలి కూర ప్రసిద్ధి చెందింది. ఇది ఆప్టిక్ నరాల క్షీణతను నివారించడానికి బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా దీనిలో ఉండే ఫోలిక్ ఆమ్లం కంటి సమస్యలను దూరం చేస్తుంది. అందువల్ల ఆరోగ్యకరమైన కళ్ళ కోసం బచ్చలి కూరను మీ రెగ్యులర్ డైట్లో చేర్చాలని నిపుణులు తరచూ సలహా ఇస్తారు. పొన్నగంటి కూరలో విటమిన్ ఏ సమృద్ధిగా ఉండటం వల్ల కంటి చూపు మెరుగుదలకు సహాయపడుతుంది. కంటి చూపు రెట్టింపు అవుతుంది, స్పష్టంగా కనిపిస్తుంది. ఏ జబ్బుకైనా కూడా మనం మెయిన్ ఎక్కువ తీసుకోవాల్సింది ఆకుకూరలే. ప్రతి ఆకుకూర తినాల్సిందే. ఈ జనరేషన్కి అసలు ఆకుకూరలు అనేది అసలు తెలియకుండా అయిపోతున్నాయి. సో ఆకుకూరలు కానీ ఇవన్నీ విటమిన్ ఏ ఫుడ్ ఎక్కువ ఉన్న ఫుడ్ అయి పరంగా ఎక్కువ తీసుకోవడం మంచిది. రాష్ట్రంలోని పొగాకు రైతులకు అనధికారిక బ్యారన్లకు సంబంధించి పొగాకు అమ్మకాలపై పెనాల్టీలను రద్దు చేయాలని పొగాకు రైతులు, రైతు నాయకులు, బోర్డు సభ్యులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు పొగాకు బోర్డు సభ్యులు మారెడ్డి సుబ్బారెడ్డి, పొద వరప్రసాద్తో పాటు పొగాకు రైతులు, రైతు నాయకులు సమావేశమయ్యారు. కర్ణాటక రాష్ట్ర పొగాకు రైతులకు పొగాకు అమ్మకాల్లో పెనాల్టీలను పూర్తిగా కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. అనాథరైజ్డ్ బ్యారెన్స్కు సంబంధించిన అమ్మకానికి అనుమతించడం కూడా జరిగిందన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నందున 16,000 పొగాకు రైతు కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చేందుకు పెనాల్టీలను రద్దు చేశారన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కూడా పొగాకు అమ్మకాలపై పెనాల్టీలను పూర్తిగా తీసేయాలని కేంద్రాన్ని కోరారు.
ట్రాక్టర్ ట్రాలీలు ట్రాక్టర్ ఇంజన్లు దొంగలించిన ఇద్దరిని గుర్తించి పత్తూరు పోలీసులు వారిలో ఒకరిని అరెస్ట్ చేశారు. మార్టూరు సిఐ షేక్ ఫిరోజ్ తెలిపిన వివరాల మేరకు సంతమాగులూరు మండలం సజ్జాపురం గ్రామానికి చెందిన ఇంజం వెంకట రామాంజనేయ రెడ్డి మరో వ్యక్తి వెంకటరెడ్డితో కలిసి ట్రాక్టర్ ట్రాలీలు దొంగలించేవారు. ఇందులో భాగంగా ఇద్దరూ కలిసి పగటి సమయంలో ట్రాక్టర్ ట్రాలీల కోసం రెక్కి నిర్వహిస్తుంటారు. రైతులు వారి పొలాల్లో కొస్టాల్లో నివాస సమీపంలో నిలిపి భద్రత లేకుండా ఉన్న ట్రాలీలను లక్ష్యంగా చేసుకునేవారు. ఎవరికి అనుమానం రాకుండా సులువుగా తీసుకుని వెళ్లేందుకు అవకాశం ఉన్న ట్రాలీలను ఎంపిక చేసుకుని రాత్రి సమయాల్లో వెంకట రామాంజనేయ రెడ్డి ట్రాక్టర్ ఇంజిన్ దొంగతనం చేస్తుంటారు. ట్రాలీలను తెలిసిన వ్యక్తుల దగ్గరకు వెళ్లి మా గ్రామానికి చెందిన రైతులు అప్పుల్లో ఉన్నాడని అతనికి ట్రాలీ అమ్మిపెట్టమన్నాడని నమ్మించి అమ్ముకుని వచ్చిన డబ్బులతో ఇద్దరు జల్సా చేస్తుంటారని తెలిపారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న కేసులపై ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు బాపట్ల సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ఏ శ్రీనివాసరావు పర్యవేక్షణలో మార్టూరు సిఐ ఎస్ఐ ప్రసాద్ తన సిబ్బందితో ట్రాక్టర్ ట్రాలీల దొంగతనం చేసిన వ్యక్తుల కోసం గాలింపు ప్రారంభించారు. ఇందులో భాగంగా 20వ తేదీ ఎస్ఐకు అందిన సమాచారం మేరకు పర్చూరు వై జంక్షన్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా నిందితుడు ఇంజం వెంకట రామాంజనేయ రెడ్డి తన దగ్గరున్న ట్రాక్టర్ను చిలకలూరుపేట నుంచి పర్చూరు వైపు తీసుకుని వస్తూ పోలీసులను చూసి వెనుకకు వెళ్లడానికి ప్రయత్నించాడు. అతనిని అదుపులోకి తీసుకుని విచారించగా స్నేహితుడు వెంకటరెడ్డితో కలిసి చేసిన నేరాలను అంగీకరించాడు. పర్చూరు వై జంక్షన్ దగ్గర అతను కొన్న సమాచారం మీద వెహికల్ చెక్కింగ్ పెట్టగా ఒక అతను ట్రాక్టర్ వేసుకొని వస్తూ ఉన్నాడు. అతను మన పోలీస్ సిబ్బందిని తీసుకురావడానికి ప్రయత్నించగా ఎస్ఐ గారు ఆ సిబ్బందితో వాళ్ళని పట్టుకొని వాడి పేరు ఇంజం వెంకట రామాంజనేయులు రెడ్డి. అతను సజ్జాపురం గ్రామము సంతమాగూరు మండలం. అతను ఈ పర్చూరులో ఏదైతే దొంగతనం చేయబడిందో ట్రాక్టర్ ట్రాలీ, ఆ ట్రాలీని దాంతోపాటుగా ఇంజన్, ఆ ఇంజన్ కూడా గతంలో అతను కంభంలో దొంగతనం చేయడం జరిగింది. అక్కడ కూడా ఒక కేసు అతనికి సంబంధించి 6 ట్రాక్టర్ ట్రాలీలను ఒక ట్రాక్టర్ ఇంజన్ని ఈ దర్యాప్తులో భాగంగా ఎస్ఐ గారు వారి సిబ్బంది సీజ్ చేయడం జరిగింది. సుమారు 10 లక్షలు విలువ కలిగినటువంటి చోరీ సొత్తుని రికవరీ చేశారు. సో ఈ కేసులో ఎస్పీ గారి ఆదేశాల మేరకి మా డిఎస్పీ గారి ఉత్తర్వుల మేరకి ఎస్ఐ గారు వారి సిబ్బంది అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి 6 ట్రాలీలని ఒక ట్రాక్టర్ ఇంజన్ని 10 లక్షలు చేయగలిగినటువంటి చోరీకి గురి కాబడినటువంటి సొత్తుని రికవరీ చేయడం జరిగింది. కూలి పని డబ్బులు అడిగినందుకు మేస్త్రి కత్తితో పొడిచిన సంఘటన సోమవారం రాత్రి దిబ్బల రోడ్లో చోటు చేసుకుంది. రిమ్స్ అవుట్పోస్ట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సయ్యద్ అమరుద్దీన్కు దిబ్బల రోడ్లో ఉన్న మస్తాన్ వలీ అనే అతనికి కరెంటు పని చేసేందుకు కూలీ డబ్బులు ఇవ్వాల్సి ఉంది. డబ్బులు అడగడానికి వెళ్ళినందుకు అమరుద్దీన్ బాజీ అనే ఇరువురిని మస్తాన్ అనే వ్యక్తి కత్తితో పొడిచినట్లు తెలిపారు. ఇరువురిని ఒంగోలు రిమ్స్కి 108 ద్వారా తీసుకువచ్చారని, ఒకరికి సీరియస్గా ఉండటంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు. జరిగిన సంఘటనపై తాలూకా పోలీసులకు రిపోర్టు పంపిస్తున్నామని అన్నారు. కొత్తపట్నం మండలంలోని శ్రీ గంగా పార్వతీ సమేత నాగేశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసిన నామ సంకీర్తన భజన భక్తులను ఆకట్టుకుంది. నరసింహస్వామి ఆంజనేయ స్వామి వేషధారణతో కూడిన నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. శివ గురుస్వామి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నామ సంకీర్తన భజన కార్యక్రమం ఆలయ కమిటీ చైర్మన్ రామలింగారెడ్డి పాలక మండలి సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం భజన బృందం సభ్యులతో పాటు ఆలయ కమిటీ సభ్యులను ఘనంగా సత్కరించారు. లక్ష్మీ నరసింహ విశ్వమంత నిన్ను కొలిచరా, లక్ష్మీ నరసింహ విశ్వమంత నిన్ను కొలిచరా. ఆదుకొన రామలేదా నారాయణ నరసింహ
తర్వాత పెద్దవారు పాట చెప్పడం ద్వారా వాళ్ళకి ఏ విధంగా తెలియజేయాలి. తదుపరి కల్పన అమ్మ గారికి సన్మానం. ఇదే విధంగా ఎవరైనా ఆ రోజు భజనకి ఏదైనా ఒక్క నిమిషం రాజేశవా, నాగేంద్ర సార్ చూడాలి, శ్రీకాంత్ సార్ చూడాలి, డాన్ తమ్ముడు సార్ చూడాలి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మహాశివరాత్రి మహోత్సవాల్లో భాగంగా త్రిపురాంతకేశ్వర స్వామి రథోత్సవం వైభవంగా జరిగింది. మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లు శ్రీగిరి నుంచి తరలివచ్చి రథాన్ని అధిష్ఠించారు. రంగురంగుల పుష్పాలతో అలంకరించిన రథాన్ని గోళ్ల ఇమ్మడిశెట్టి వంశీయులు పూజలు చేశారు. అర్చకులు విశ్వనారాయణ శాస్త్రి, ప్రసాద శర్మ, వేద పండితుల ఆధ్వర్యంలో తహసీల్దార్ కిరణ్, ఈవో ఈదుల చెన్నకేశ్వరరెడ్డి, ఎంపీపీ కోట్ల సుబ్బారెడ్డి, ట్రస్టు బోర్డు చైర్మన్ పంపిశెట్టి పద్మజ మల్లికార్జున్, సర్పంచి వివి లక్ష్మి రథం వద్ద పూజలు హోమాలు నిర్వహించారు. అనంతరం రథశాల నుంచి నాలుగు కాళ్ల మండపం వరకు భక్తుల కోలాహలం మధ్య రథోత్సవం అత్యంత వైభవంగా సాగింది. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిరికిరిసిపోయాయి. వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో వాసవి సత్రం ఎదురుగా వచ్చిన రథానికి ముత్యాల హారతులు సమర్పించారు. దర్శి డిఎస్పి నారాయణ స్వామిరెడ్డి, సీఐ ఎం రాంబాబు, ఎస్ఐ వెంకట సైదుల ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీల అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా పనిచేయాలన్న శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి, వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం. ఎమ్మెల్సీ ఎన్నికల నిబంధనల ప్రకారం నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్న రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా శ్రీకృష్ణ దేవరాయలు, తెలుగు తల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన రచయితల సమాఖ్య నాయకులు. మడనూరులో మారుమోగిన శివనామ స్మరణ రథోత్సవానికి పోటెత్తిన భక్తులు, పాల్గొన్న వైసీపీ యువనేత బాలినేని ప్రణీతిరెడ్డి, వైసీపీ నాయకులు. శ్రీ సత్యా న్యూస్లో నేటి మాట. ఆశపడి బాధపడటం కంటే ఏమీ ఆశించకుండా ప్రశాంతంగా ఉంటే దానికి మించిన ఆనందం మరొకటి లేదు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.